Hi friends, welcome to Atta, Kodalla, Vantillu. Ee roju manam gongora tomato nilva pachadi chesukundam. Dani kosam nenu 4 kattlu gongora teesukoni neat ga kadigi koncham cloth meeda enda pettukovali. కొంచెం ఎండలో పెడితే తడంత పోయాక పొడి పొడిగా అయ్యేటప్పుడు తీసేయాలి. ఇలా గ్రీన్ గా ఉండాలి. పొయ్యి మీద కళాయి పెట్టాను. ఒక హాఫ్ స్పూన్ వేయండి ఆయిల్. మెంతులు కూడా హాఫ్ స్పూన్. ఆవాలు ఒక స్పూన్ వేయాలి. ఒక స్పూన్ ఆవాలు. మెంతులు వేగాలి. వేగపోతే మనకి పచ్చడి చేదులాగా అనిపిస్తుంది. దీంట్లోనే నేను ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. మీ కారం బట్టి మీరు తీసుకునే దీన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. టమాటాలు పెద్దవి ఒక 3, చిన్నవి అయితే 4 తీసుకోండి. ఇది ఒక 150 గ్రాములు ఉంటాయి టమాటా. గోంగూర పెద్ద కట్లు ఒక 4 కట్లు తీసుకున్నాను. అవి కూడా 150 గ్రాములు ఉంటుంది, చూస్తే సరిపోతుంది. ఇలాగా 2 పిడికిలు పెద్ద పిడికిలంతా గోంగూర చూపిస్తాను. ఇదంతా బాగా వేయించుకొని ఇది పక్క తీసుకోవాలి. సరే చిక్కట్లు ఆడుతున్నాయి కదా. మిరపకాయలు కూడా ఇలా కలర్ మారాలి. కొంచెం వేస్తేనే బాగా పొడి అవుతుంది. ఇలాగా కొంచెం బ్లాక్ అయ్యాక తీసేయాలి. మిరపకాయలు చూసారు కదా వేసినట్టున్నాయి. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది చల్లారి పెట్టాక మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక క్షణం పక్కన పెట్టుకుంటే మనకు చల్లగా అయిపోతుంది. ఇదే కళాయిలో మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఆవాలు అన్నీ కూడా బాగా పౌడర్ అయ్యేటట్టు మిక్సీలో చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. గోంగూర చూడండి ఇలా మనం పట్టుకొని 2 పిడికిలు వేసేటట్టు ఉండాలి. దానికి 3 పెద్ద టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం టమాటా అవి కొంచెం తేడా వచ్చినా పర్లేదు. కొంచెం మగ్గుతుంది. గోంగూర కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకోవాలి. ఇవన్నీ తడి లేకుండా ఉంచుకుంటే మనకు బాగానే ఉంటుంది. బయట కూడా ఈ పచ్చడి 2 నెలల వరకు ఉంటుంది. ఎక్కువ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా ఉంచుకోవచ్చు. ఆయిల్ మనం మీదని ములిగేటట్టు వేసామనుకోండి, పచ్చడి వేసి బాటిల్లో పెట్టి ఆయిల్ మరిగించి చల్లారాక మీదనే వేయాలి. అప్పుడు బూజు ఏది రాదు, చాలా బాగుంటుంది. అక్కర్లేదు, ఎక్కువ వాడేస్తాం కదా అన్నప్పుడు ఆయిల్ తగ్గించుకోవడమే మంచిది. గోంగూర ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి ఒక 15 రోజులకి 4 నెలలకి సరిపోయినట్టు చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా బాగా దగ్గరకు మగ్గాలి. టమాటా చూసారు కదా, ఇంకొంచెం బాగా మగ్గాలి. దీన్ని మనము మిక్సీలో కూడా వేయక్కర్లేదు, లేత ఆకు అయితే ఇలాగే సరిపోతుంది. చింతపండు కూడా వేయక్కర్లేదు. టమాటాలో పులుపు ఉంటుంది, గోంగూరలో కూడా పులుపు ఉంటుంది. కాకపోతే బాగా ఈ టమాటాలో ఉంటాడంతా పోయేటట్టు వేగాలి. ఈలోపు మనం వేయించి ఉంచుకున్న మిరపకాయలు ఆవాలు మెంతులు పౌడర్ చేసుకుందాం. చూసారు కదా ఇలా మెత్తగా మగ్గిపోతే మనం మిక్సీలో కూడా ఇది వేయక్కర్లేదు, పౌడర్ చేసుకుందాం. ఈలోపు ఇదిలాగా సిమ్లో పెట్టుకుంటే ఎంత ముదర ఆకు అయితే గట్టిగా ఆకుల్లా ఉంటేనే మనం మిక్సీలో ఇది వేయాలి, లేనప్పుడు అక్కర్లేదు. ఇదిలా సిమ్లోనే వేగుతుంటుంది. ఇలాగ అడుగు వదిలేటట్టు వేగుతుండాలి, తడి అంతా పోతుంది.
చేసినలాగా. ఇలాగా చూసారు కదా, మనకి అడుగు ఇలాగా వదిలినట్టుగా ఉండాలి. అంత మెత్తగా అయింది. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న కారం వేసుకోండి. పడుతుంది ఆ కారం. బాగా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1.5 వేసాను నేను. చూద్దాం, కలిపి చూస్తే తెలుస్తుంది. కొంచెం నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కొంచెం ఆయిల్ కూడా పోపులో వేస్తాం కదా అందుకోసం. కారం ఉప్పు అన్ని కలిపాం కదా, ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. బాగుంది, సాల్టే చాలలేదు. ఇంకా హాఫ్ స్పూను సాల్ట్ వేసాను. మీ సాల్ట్ బట్టి మీరు చూసుకొని వేసుకోండి. కారం నాకు అంత కూడా పట్టేసింది. కొంచెం టమాటా వేసాం కదా పడుతుంది, అందుకోసం మొత్తం నేను 15 మిరపకాయలు వేసాను. అన్ని మిరపకాయల కారం కూడా పట్టింది. ఇప్పుడు ఇదొక దాంట్లో తీసుకొని పోపు వేసుకుందాం. పోపు కోసం 1-3 స్పూన్లు ఆయిల్ వేసాను, 1 స్పూను ఆవాలు, 1/8 వరకు తొక్క తీసి ఇలాగా చిన్న చెద కొట్టుకోండి. గోంగూర పచ్చడికి ఇంక వెల్లుల్లి పడలేదు ఏటని చూస్తున్నారా. ఇదిగోండి ఇప్పుడు పోపులో వేసాం. 2 ఎండుమిర్చి, కరివేపాకు 4 రెమ్మలు, కొంచెం వెల్లుల్లి వేస్తే బాగుంటుంది. కొంచెం వెల్లుల్లి చెద కొట్టుకోండి, లేకపోతే పేలుతాయి కదా. తొక్కలిసాక కొంచెం చిన్న దెబ్బ వేస్తే బాగుంటుంది. ఇలా ఎల్లుల్లి ఎర్రగా వేగాలి. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. పోపు చిక్కట్లు ఆడుతుంది కదా, ఇలా వేగినప్పుడే మనం దించుకోవాలి. పచ్చళ్ళు వేసుకుందాం. ఇలాగా ఇదిగా చూసారు కదా, ఎల్లుల్లి అంత బాగా వేగితేనే బాగుంటుంది. సాల్ట్ అన్నీ కూడా టేస్ట్ చూడండి, సరిపోతే పర్లేదు, చాలినప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. గోంగూర ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఉత్తిగా తినమంటే పిల్లలు తినరు. ఇలాంటిది చట్నీల్లో, మనం దోశల్లోని, ఇడ్లీలో కూడా తినొచ్చు. రైస్లో కలుపుకున్నా కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.